కట్టుబెట్టిని సూర్యున పడేరు కలుషాతులు గోడ కట్టి వెలుగులు బంధించలేరు చదపురుగులు చదువు కట్టి తలయాగ్ని ఆర్పలేరు మత చాంద సవాదులు మా అమ్మలు చల్లార్చలేరు కొడుకున్నా తిడుకున్నా ఎంతలు భయపడుతున్నా నిడుకున్నా పడుతున్నా మానక ప్రకటిస్తున్నా సువార్త ప్రకటన మా జన్మ హక్కురా సువార్త వలనే జన్మించినామురా మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమే అదే రామా యశస్సు అల చేతిని అంటు పెట్టి నీటి సూర్యుడు పలేరు కలుషాపులు గోడ కట్టి వెలుగులు బంధించలేరు చదు పురుగులు జనులు కట్టి ప్రళయాగిని ఆర్పలేరు మన చాంద సవాదులు మా ఆత్మలు చల్లార్చలేరు మనిషిని మృగముగా మార్చే మహాపిశాచి మార్గమంటే మార్గమంటే నిత్య జీవమునకు నడుపుటకు దిక్సూచి మతమంటే మనిషిని మృగముగా మార్చే మహాపిశాచి మార్గమంటే నిత్య జీవమునకు నడుపుటకు దిక్సూచి గాలి నరము తెప్పిన మా పరుగు ఆగిపోదు స్వర్ణాలం పోసిన సువార్త మోగబోదు సిలువ కురిగించిన కరుణ చావలేదు క్రీస్తు సైనికులుగా మా వెంట్రుకైన నశించదు దిక్కులు మూసేసిన కత్తులు నూరేసిన నెత్తులు పాలించిన ఒత్తిడి కలిగించిన ప్రేమతో మిళితమైన ప్రవాహాన్ని ఆపదగునా ద్వేషమెంత ఎదురైనా ఆగిపోదు మా ప్రేరణ మన చేతిని అడ్డు పెట్టి నీతి సూర్యుడు ఆపలేరు కలుషాపులు గోడ కట్టి వెలుగులు బంధించలేరు చదు పురుగులు చదులు కట్టి ప్రళయాగ్ని ఆపలేరు మన చాంద సవాదులు మా ఆత్మలు చల్లార్చలేరు క్రీస్తు చచ్చిపోతే లాభాలు చాలా చాలా చోట్ల క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదు. మన యుద్ధం కత్తులతో కర్రలతో చేసేది కాదు. మన యుద్ధం విశ్వాసంతో చేసేది. విశ్వాసంతో దేవుని ఎదుట నిలబడండి. ప్రాణం పోతే పరలోకంలో ఉంటారు, ప్రాణం ఉంటే సువార్త పనిలో ఉంటారు. ప్రాణం ఉంటే సువార్త పనిలో ఉండండి, ప్రాణం పోతే ప్రభు దగ్గర ఉండండి. ఈ రెండూ గాక మనకేం కావాలి చెప్పండి? ఈ రెండు కాక మనకేం కావాలి చెప్పండి? ఒకనాడు అపొస్తలుడైన పౌలు నినాదం ఇదే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు చచ్చిపోతే లాభం అన్నాడు. అదే మాట నేను మీకు చాలా వివరంగా చెప్పాను. ఇప్పుడు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు సువార్త పనిలో ఉంటాను, చచ్చిపోతే లాభం ప్రభుతో ఉంటాను. ఈ రెండు కాక నాకు ఇంకేం కావాలి? ఈ రెండు కాక క్రైస్తవుడు నీకు ఇంకేం కావాలి? అందుకే వీటి గురించి ఏం ఆలోచించుకో, లోకం గురించి అసలు పట్టించుకోకు. ఉందా లేదా వచ్చిందా పోయిందా అన్ని వదిలేయి. క్రీస్తొక్కడు నీతో ఉన్నాడా లేదా మాత్రం జాగ్రత్తగా చూసుకో. వాక్యాన్ని పట్టుకుని వేలాడుతున్నావా లేదా ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. నీ విశ్వాస జీవితానికి పదును పెట్టు, నీ ఆత్మీయ జీవితానికి పదును పెట్టు, నీ ప్రార్థనా జీవితాన్ని బలపరచు. వాక్యంలో ఎదుగు, గొప్పగా బ్రతుకు, అనేక మందికి క్రీస్తు మార్గాన్ని పరిచయం చేయి. పాపిని పరిశుద్ధినిగా మార్చుకుంటాను. సువార్తంటే సువార్తంటే పరలోకము బాట నడిపే నిత్య ప్రకాశి. క్రీస్తంటే పాపిని పరిశుద్ధినిగా మార్చుకుంటాను. సువార్తంటే పరలోకము బాట నడిపే నిత్య ప్రకాశి. రాళ్ళు విసురుతున్నామే పూలు చల్లగలము, చిందిన రక్తంతో నీ పాదాలే కడగగలం. కళ్ళు పెరుగుతున్నామే ప్రేమ పంచగలము, క్రీస్తు ప్రేమతోనే నీ కన్నులు కనిపించగలము. రాజులు బెదిరించిన పాలకులు ధరించిన దుష్టులు శిక్షించిన నష్టము కలిగించిన శిల్వ వార్త చాటించని ఎడల మేము బ్రతకగలమా? అర చేతిని అడ్డు పెట్టి నీకి సూర్యునా పలేరు కలుషాత్రులు గోడ కట్టి వెలుగును బంధించలేరు చత పురుగులు జతలు కట్టి ప్రళయాగ్ని ఆర్పలేరు మత చాంద సవాదులు మా ఆత్మను చల్లార్చలేరు. కొడుతున్నా తిడుతున్నా ఎందరు భయపెడుతున్నా నిడుతున్నా పడుతున్నా మానక ప్రకటిస్తున్నా. స్వార్థ ప్రకటన మా
జన్మ హక్కురా, సువార్త వలనే జన్మించినామురా. మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమే అదే రామాయ సస్సు. చేతిని అడ్డు పెట్టి నీతి సూర్యున ఆపలేరు, కలుషాత్ములు కూడ కట్టి వెలుగును వందించలేరు. చత పురుగులు చతలు కట్టి ప్రళయాగ్ని ఆర్పలేరు, మత చాంద సభాదులు మా ఆత్మను చల్లారు.